ఏంటంటే ఒక ఓ భయం మేబీ కెమెరాలో నేను పడినేమో, అంటే అంతా హీరో గారిని చూపిస్తారు మనం చూపించలేము, సో సరే మనమే చూసేసామనుకో. థ్యాంక్ గాడ్ ఇంకా అలాంటి పనులు చేయట్లేదు, దీనికే తిడుతున్నారు నన్ను. ఇంకా బెటర్ ఎట్లా తెలుసు అండి, మధ్యలో కెమెరా లెన్స్ లోకి నేను ఉన్నాను లేదా చూసుకోవడం. కానీ కానీ సార్ అసలు సంగతి, నేను ఇలా కెమెరా చూసినందుకు అలా మొదలైంది తిట్టేపోయాను. అదే చెప్తున్నప్పుడు దీనికి ఎన్నిసార్లు చూస్తా, చాలా సార్ చూసిన చాలా సార్లు, ప్రతి షాట్ కొట్టినా కూడా హిట్ అవుతుంది. లేదు లేదు అలాంటి శ్వేత కొట్టింది, శ్వేత కొట్టింది అవును సార్, నిజంగా కొట్టింది. పెళ్లి చూపుల సీన్, పెళ్లి చూపుల సీన్ లో ఉందా ఐటమ్ నంబర్ 5 కొట్టాం. ఇదో సెంటిమెంట్. కానీ కానీ అది ఎలా కొట్టాలో నేను చూపిస్తాను అంటే ఈవిడ వచ్చి నన్ను, అంటే ఆ అమ్మాయి కొట్టినప్పుడు తగలేదు సార్, నేను సీరియస్ గానే కొట్టాను. పర్లేదు. ఇందులో సీనియర్ యాక్టర్స్ పనిచేశారు కదా, రాశి గారు స్పెషల్ గా, అంటే ఐశ్వర్య గారు, ప్రగతి గారు, ప్రగతి గారు, ప్రగతి గారు ఇప్పటి వరకు హీరోయిన్ మధురు, హీరో మధురు అలాగే చూసాం. ఈ సినిమాలో ఆవిడ హీరోయిన్ మధురు కాదు, హీరో మధురు కాదు, రెండు కాకుండా సెపరేట్ క్యారెక్టర్. పైగా ఆవిడ ఇన్నోసెంట్ తో మధ్య మధ్యలో ఎక్కడన్నా ఒకటి రెండు డైలాగులు ఇస్తున్న వస్తూ ఉంటుంది. ఈ ఇందులో ఆవిడ చేసిన క్యారెక్టర్, ఇప్పుడు నవీన్ క్యారెక్టర్ గురించి ఎలా అయితే మాట్లాడాం మనం, ఈవిడ క్యారెక్టర్ గురించి డెఫినెట్గా మాట్లాడాలి. ఆవిడ ఎంత న్యాచురల్గా చేసేసిందంటే, డబ్బింగ్ కూడా అంత ఎక్స్ట్రాడినరీ చేసింది. దీని తర్వాత ఆవిడ బేస్ చేసుకుని కామెడీ క్యారెక్టర్లు వస్తాయి, సెంటిమెంట్ సెంటిమెంట్ కాకుండా ఆవిడకి సపరేట్ క్యారెక్టర్లు క్రియేట్ అవుతాయి. ఆ రేంజ్లో చేసింది ఆవిడ. తర్వాత రాశి గారు ఆల్మోస్ట్ లైక్ కమింగ్ బ్యాక్. అండ్ చాలా క్రిటికల్ క్యారెక్టర్ రాశి గారిది, ఎందుకంటే హీరోయిన్ మదరు చాలా తక్కువ మాట్లాడే క్యారెక్టర్, ఒక బాగా సొఫిస్టికేటెడ్, ఒక రాయల్ ఫ్యామిలీలో పుట్టిన ఒక లేడీ, ఎన్ని బాధలు ఉన్నా కూడా బయట చెప్పుకోదు. అలాగే కూతురుతో ఒక చిన్న చిలిపి రిలేషన్షిప్ ఉంటుంది, వాళ్ళిద్దరు అల్లరి వాళ్ళకు ఉంటుంది, ఆ రెండు వేరియేషన్స్ ఉన్నాయి. సో ఆవిడకి డైలాగ్ సపోర్ట్ లేదు ఆ క్యారెక్టర్కి, తక్కువ మాటలు ఉన్నాయి. ఎక్సెప్ట్ లాస్ట్లో భూపాల్ రాసిన ఒక సీన్ చాలా బాగా రాశాడు, ఆ ఒక్క సీన్లో ఆ క్యారెక్టర్ మొత్తం టర్న్ అరౌండ్ అవుతుంది, అక్కడ అక్కడ ఉంది. అండ్ ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారిని కాస్ట్ చేయడానికి అనుకుంది ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఊర్వశి గారు లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది, అంటే చాలా బోలా మనిషి, కోపం వచ్చినా ఏడుపు వచ్చినా ఆపుకోలేదు, సో బయట బయట ఆపుకోలేదు, సో ఒక లోడా మాట్లాడే క్యారెక్టర్. సో ఆ ఇన్నోసెన్స్ ఉండాలి, ఆ ఫన్ రావాలి, ఆవిడ ఏడ్చినప్పుడు మనం బాధపడాలి. సో ఐశ్వర్య గారు చాలా బాగా చేశారు. అండ్ ఐశ్వర్య గారు బాండెడ్ వెరీ వెల్ విత్ శౌర్య, ఇప్పటికీ మమ్మీ మమ్మీ అని పిలుస్తాడు ఐశ్వర్య గారిని. అండ్ ఐశ్వర్య గారితో పాటు రాజముద్రరాజ్ గారు, డైరెక్టర్ రాజముద్రరాజ్ గారు ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరిది ఎంత క్యూట్గా ఉంటుందో కెమిస్ట్రీ, అసలు ముచ్చటిగా ఉంటారు, అసలు చూస్తే అబ్బా ఇలాంటి ఒక అత్తయ్య మామయ్య అనుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది, అంత క్యూట్గా చేశారు. వాళ్ళ టైమింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఆనంద్ గారు విత్ రాశి గారు, అంటే పర్ఫెక్ట్గా ఫ్యామిలీస్ చాలా చక్కగా కుదిరినాయి. నచ్చిన విషయం, నచ్చిన క్వాలిటీ నందినటి గారి దాంట్లో ఎడిటింగ్ సెన్స్, ఈ కెమెరామెన్ లైట్గా జర్క్, ఇలా సీన్ కంటిన్యూటీ నెక్స్ట్ సీన్కి లీడ్గే సీన్స్ ఉంటాయి కొన్ని ప్యానింగ్ షాట్స్ అని, సో దాంట్లో లైట్గా జర్క్ వస్తుంది, ఒక్కోసారి కెమెరామెన్ ఫాల్ట్ అయిపోయింది ట్రాక్ వల్ల ఇది. సో కెమెరామెన్స్ ఇంకో వన్ మోర్ అడుగుతారు, బికాస్ షార్ట్స్ దగ్గర రావాలి కదండి, మిగతా డైరెక్టర్స్ అంటే ఓకే విల్ డూ వన్ మోర్ అంటారు, బట్ క్లారిటీ ఎడిటింగ్ సీన్స్ ఉంది కాబట్టి బాగా. సో ఇక్కడ కట్టేపోద్ది రాజు, ఇక్కడి నుంచి నాకు వద్దు, ఇక్కడి నుంచి ఎంత బాగా వచ్చినా నాకు వద్దు అని చెప్పి టైం, ఎందుకంటే మనం షూట్ చేస్తున్నప్పుడు టైం అనేది ఈక్వల్ టు మనీ అనమాట ప్రొడ్యూసర్కి, ప్రతి గంట ప్రతి 10 నిమిషాలు కూడా మనీతో సమానం. సో అది నందిని రెడ్డి గారు లాగా ఒక క్లారిటీగా ఎడిటింగ్ సెన్స్ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేర్చుకుని డైరెక్టర్గా వస్తే సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఉండదు. ఇప్పుడు దాము గారి గురించి, ఇప్పుడు ఇంత మాట్లాడుకొని ఇన్ని చేసాం అలా మొదలైంది, నందిని రెడ్డి సూపర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్, రాము గారి గురించి ఏం మాట్లాడతాం, మళ్ళీ సినిమా ఇచ్చాడు మాట్లాడటం అంటే నా ఉద్దేశం, మా ఫాదర్ గురించో మా మదర్ గురించో అలా మాట్లాడినట్టు ఉంటుంది. దాము గారు ఫ్యామిలీ, ఇంటి పెద్ద, ఆయనకు మాకు ట్యూనింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కథ మీదనే బెండ్ తీస్తాడు ఆయన, అంటే ఉన్న డౌట్లన్నీ అక్కడే మ్యాక్సిమం. డైలాగ్ వెర్షన్ నేను భూపాల్ కలిసి కూర్చొని చేశాం కాబట్టి అక్కడ మాకు ఒక్క 1% కూడా డౌట్ లేదు. ఆయన నాకు నచ్చిందంటే డెఫినెట్గా ఆయన ఓకే చేస్తారనే కాన్ఫిడెన్స్. సో ఆ స్క్రీన్ ప్లే పరంగా ఏమైనా కరెక్షన్లు ఉంటే అవి చేసేసిన తర్వాత నెక్స్ట్ డైలాగ్ వెర్షన్ పక్క టేబుల్ మీద బౌండ్ స్క్రిప్ట్ ఉండాలి, ఇంకా అప్పటి నుంచి లాక్.
ఇంకా నువ్వు లోపలికి వెళ్ళిపోతే ఇంకా నువ్వు షూటింగ్ ఇంకా అక్కడి నుంచి ఆయన పట్టించుకోడు. మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర నువ్వు షూట్ చేసేసి ఎడిట్ చేసేసిన తర్వాత సార్ రండి అంటే వస్తారు ఆయన. అండ్ ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ దాము గారు. మా మ్యూజిక్ టేస్ట్ కానీ లిరిక్స్ టేస్ట్ కానీ ఐ డోంట్ థింక్ సింగిల్ ట్యూన్ కూడా ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టలేదు. అండ్ లిరిక్స్ పట్ల కూడా విన్న వెంటనే ఇట్ వాజ్ ఆల్ ఓకే. సో ఎప్పుడు ఒక చాలా కంఫర్ట్ అండ్ ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. సో డేరింగ్ అండ్ డాష్. యా. ఇప్పుడు పల్పల్ హిందీ సాంగ్ కానీ లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ కానీ అండ్ స్పెషల్గా మనసంతా పాట, నేను మనసంతా పాట లాస్ట్లో విన్నా. అసలు అప్పుడు నేను విన్నా ఆయన కళ్యాణ్ గారితో నేను మాట్లాడుతుంటే అయ్యో పాట వినలేదా, అది బంగారం చంపేస్తుంది అది విని అప్పుడు విన్నాను నేను. అండ్ స్పెషల్గా ఆఫ్ కోర్స్ ఆ పెళ్లి పాట నాకు, అంటే మీరు నలుగురు ఫోర్ ఇంపార్టెంట్ పీపుల్ కాబట్టి మీ ఫేవరెట్ సాంగ్ అంటే సంథింగ్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ ఏంటి, ఆర్ ఆ పాటలకు సంబంధించి ఏమైనా మంచి మెమరీ ఏమైనా ఉందా? నాకైతే పెళ్లి పెళ్లి సిల్లిలొల్లి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మెమరీ అంటే నాకు ఫ్రెండ్షిప్ సాంగ్ వస్తుంది. ఫ్రెండ్షిప్ సాంగ్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను హేమంత్, ఎందుకంటే ఫ్రెండ్షిప్ సాంగ్ అన్నది మీరు వింటున్నప్పుడు కూడా నేను ఫ్రెండ్షిప్ సాంగ్ అని తెలియపోయినా మెలోడీస్గానే ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం బ్యారియర్ అని దాటినట్టే అది రొమాంటిక్ సాంగ్ అయిపోద్ది. సో లవ్ సాంగ్లో ధ్వనించకూడదు, కేవలం ఫ్రెండ్షిప్ లాగే ఉండాలి అన్న దాంతో భయంతో చాలా కష్టపడి చేసిన ట్యూన్ అది. అది చాలా లేట్గా ఓకే అయింది ట్యూను. అండ్ ఆ పాట ఉంటున్నప్పుడల్లా నాకు నందినితో ఉన్న నాకు లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఐ వెన్ ఎవర్ ఐ హియర్ దట్ సాంగ్ నందిని కమ్స్ ఇన్ టు మై మైండ్. కళ్యాణ్ గారు చిరునవ్వులే రెండు లైన్లు అంటారా? చిరునవ్వులే చిరుగాలులై వీయగా బాగుందిలే ఈ హాయి మెల్ల మెల్లగా. ఐ థింక్ ఈ లైన్ నాకు భూపాల్ రాసిన అన్నిటి లైన్స్ కంటే పెళ్లిపాటలో పేగుబంధాలు వీడిపోతున్న వేడుకే పెళ్లిగా లిటరల్గా భూపాల్ కాల్పట్టేసుకున్నాను ఆ రోజు. అంటే ఐ సెడ్ అన్న చాలా గొప్ప పాట రాసేవన్నా, నేను నా రోమాలు ఇలా నిక్కపుచ్చుకుని ఆ రోజు చెప్పాను కూడా తనకు చూడు అన్నాను. అండ్ దెన్ కళ్యాణ్ పాటకి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా, నేను ఆ లిరిక్ ఓకే చేసినప్పుడు ఒక పల్లవి పల్లవి నాకు, నేను బాంబేలో ఉన్నప్పుడు నాకు పంపుతూ ఉండేవారు వాట్సాప్లో. నేను ఒక పల్లవి చెక్ చేసినప్పుడు, చరణం చెక్ చేసినప్పుడు నా పక్కన అన్నయ్య ఉన్నాడు, మేము రూమ్లో ఉన్నాం ఆ రోజు. ఏంటో అది ఏం చేస్తున్నావు అంటే అదే నందిని పాట పెద్దన కళ్యాణ్ పాట ఒకటి భూపాల్ గారు రాసి ఏది నాకు చూపెట్టని ఇవ్వండి, చాలా బాగా రాశాడు రా అది ఇలా అన్నాడండి పెద్దన అని చెప్పి వెంటనే ఆయనతో సంతోషం కోసం అన్నయ్యకి ఫోన్ కల్పించి మాట్లాడిచ్చాను నేను భూపాల్ గారితో. చాలా బాగా అప్రిషియేట్ చేసాడండి అన్నయ్య వెంటనే. పాట అంతా రాసిన తర్వాత హేమంత్ నేను భూపాల్ గారిని పక్కకి తీసుకెళ్ళి అన్నాను, నేను ఈ పాట నేను యాక్చువల్గా కంపోజింగ్ అయిపోయి ఉంటే వేటూరు గారు బతుకుంటే నేను గ్యారెంటీగా ఆయనతో రాయిద్దునండి, కానీ వేటూరు గారు లేని లోటును మటుకు ఈ పాట ద్వారా నాకు తీర్చారు అని చెప్పి చాలా థ్యాంక్స్. భూపాల్ గారిని ఒక ఫైనల్ క్వశ్చన్ అడగాలి ఉంది, మనస్ఫూర్తిగా చెప్పాలండి, బయటికి చెప్పాలని కోరుకుంటున్నాను. ఇక ఇంతమందిలో చెప్పినా నేనేమనుకోను, ప్రతి పాట అంటే మీ స్థానంలో నేను ఉంటే కనుక గ్యారెంటీగా సినిమా మానేద్దును, అంత టార్చర్ పెట్టానండి నిజంగా చెప్తున్నాను. ప్రతి పాట 30 రోజులు మినిమం 30 డేస్ నేను కూర్చున్నాను గ్యారెంటీ, ఎగ్జాజరేషన్ లేకుండా 30 రోజులు ఎన్ని వెర్షన్స్ రాసినా సరే పేషెంట్స్ తోటి నా మీద ఎన్ని తిట్టుకున్నాడో నాకు తెలియదు కానీ లోపల బండబుత్తులు తిట్టుకునే ఉంటుంటారు గ్యారెంటీగా. మనిషి అన్నవాడు తిట్టుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ ఫైనల్గా ఒప్పించాడు. ఈ 6 పాటల జర్నీలో మీ తిట్టుకున్న తిట్టుల్లో ఒక తిట్టు నాకు బయట చెప్పాలి ఇప్పుడు. శివ రోజు టీం పెట్టి వాళ్ళు అయిపోద్దిలే పాట. ఒకే ఒక తిట్టు దుర్మార్గుడు. దుర్మార్గుడా? దుర్మార్గుడే పచ్చి బుద్ధులు చెప్తారా అండి మీరు? రమేష్ మనకి ఒక క్యారెక్టర్ బ్యాలెన్స్ ఉంది. అదా ఇప్పుడు చెప్పు. సో ఇంకా కన్క్లూజన్ చెప్పరా మనకి, ఎట్లా క్లైమాక్స్? ప్రతి క్లైమాక్స్ లో వీడే కాబట్టి. ఎక్ మినిట్ ఇంటర్వ్యూ అన్నారు, సినిమా మొత్తం చెప్పారు. సరే ఓకే అంటే మీరు ఓకే, ఫుల్ హ్యాపీ నిజంగా అందరితో ఇలాంటి ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా గర్వంగా మై అంటే నాకు మదర్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకంటూ ఒక సినిమా అలా మొదలైంది. ఇప్పటికీ అలాంటి సినిమా చేయట్లేదు ఏంటంటారు, నేను ఆమెకు చెప్తున్నా. సరే ఓకే.
థ్యాంక్ యూ ఫుల్, హ్యాపీ ఈ సినిమా కూడా అలా ఫుల్ పెద్ద కమర్షియల్ హిట్ అయింది అని ఖచ్చితంగా ఈలో కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ. కళ్యాణ వైభోగమే సూపర్ హిట్, సెలబ్రేషన్ ఆఫ్ రిలేషన్షిప్స్, సంగీతం, సాహిత్యం, దర్శకత్వం. కళ్యాణ వైభోగమే ఇది మన ఫ్యామిలీ సినిమా. కళ్యాణ వైభోగమే డెస్టినీ, ఎక్కడికెక్కడికో వెళ్ళి కథ చివరిగా దాము గారి దగ్గరికి, శౌర్య దగ్గరికి, భూపాల్ దగ్గరికి, కళ్యాణ్ దగ్గరికి వచ్చింది మళ్ళీ. కళ్యాణ వైభోగమే పెళ్ళి అంటే ఇష్టపడతారు. మార్చ్ 4th రిలీజ్ అవుతుంది, సో వెళ్ళి సపరివార సమేతంగా చూడండి. ప్రపంచంలో ఉన్న గడియారాలన్నీ ఆగిపోవచ్చేమో, కానీ టైం మాత్రం ఆగదు. అది పరిగెడుతూనే ఉంటుంది, మనల్ని పరిగెట్టిస్తూనే ఉంటుంది.